హలో డాక్టర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి గారు వచ్చారు సార్. ఏది మన గుళ్ళు వెండి సింహాలు దొబ్బేసిన మంత్ర? అదే సార్, చెప్పులు అమ్మేవారని అందరూ తిడతా ఉంటారు కదా సార్, కొబ్బరి చెప్పులు. ఆడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు రా? ఏది సార్, అర్జెంట్ మీతో సార్ వెళ్ళండి సార్, డాక్టర్ గారు పిలిచారు లోపల. ఏం డాక్టర్, బాగున్నా? బాగున్నా బాగున్నా సార్, దగ్గర రండి. ఏంటి, బాగున్నారా? బాగున్నాను. బాగుంటే నా దగ్గరికి ఏం చెప్తారు కానీ. ఏం సంకేమైంది? సింగనగర్ లో మా సీఎం మీద రాయి సార్. ఆ రాయి నాకు తల్లి దెబ్బతింది. సీఎం మీద రాయి అయితే నీ తగిందా? తగిలింది. ఎక్కడ? ఈ కంటి మీద తగిలింది. కంటి మీద తగిలితే మీరు వెళ్ళాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి, నా దగ్గరికి వచ్చారేంటి? అంటే మనకి కంటి డాక్టర్ బాగా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, అందుకని చెప్పి కొంచెం చేసి పెట్టాలి. ఏం చేయమంటావు ఇప్పుడు? ఒక కట్టు కావాలి. కట్ట? అది ఏముందని కట్టు కట్టమంటారా? అంటే ఉన్నా లేకపోయినా కట్టు కట్టాలి. కొంచెం చేసి పెట్టు, కొంచెం బలమైన కట్టు కట్టు. నా రోజులు తగ్గిపోయిందిలే కానీ కట్టాలి. 4 రోజుల్లో తగ్గిపోయేది, 2 రోజులు తగ్గిపోయేది నాకు కుదరదు. మాకు ఎలక్షన్ May 13 ఉంది, అప్పటి వరకు మాకు కట్టు కావాల్సిందే, బలమైన కట్టు కట్టు. May 13 దగ్గర కావాలా? కంపల్సరీ కావాలి. ఏం మాట్లాడుతున్నారా? వేరే మార్గం లేదు, మాకు కంపల్సరీ కావాల్సిందే. నువ్వు ఆ విధంగా కట్టుకుంటే ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. కాంపౌండరు సార్కి దెబ్బ తగిలింది కానీ May 13 దాకా ఉండే కట్టు అంటాడు. కట్టు గాయం లేకపోవడం అంటా నీకు? నువ్వేమో చూసావా? ఎవరుతున్నావు? మన కాంపౌండరే. ఎక్కడో చూసినట్టుంది చంద్రబాబు మనుషులు అన్నాడు. ఏంటి ఎంటున్నావు? కాదాడే మన కాంపౌండర్, మన హాస్పిటల్ 20 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. మరి దెబ్బ ఉండి దెబ్బ లేదంటాడు ఏంటి? కంటి తెలియదు దెబ్బ? వాళ్ళకి అబద్ధాలు అంటే బాగలేదు కానీ ఇది కూడా పట్టుకట్టు. గుర్తుండగా May 13 దగ్గర కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకేం సంగతులు? ఏముంటాయబ్బా చెప్పాలి. నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదా, నువ్వేమో కొబ్బరి చెప్పులు అవి చేసి మంత్రి అయ్యా, నేనేమో డాక్టర్ అయ్యాను. కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ మీద ఇప్పించవచ్చు కదా? ఇది రావట్లేదు సరిగ్గా. నేను వచ్చేది రావాలి సార్. బాబు చిన్నది కదమ్మా, పెద్దది కట్టాలి, పెద్దది బాగా కనపడాలి. మొత్తం కట్టాలి, మొత్తం వచ్చేది. అదేనా, పర్లేదు. అటు అస్సలు ఓడకూడదు, ఎలక్షన్ కి ఇంపార్టెంట్. కట్టు పెద్దది అవ్వాలి కానీ చిన్నది అయితే కనుక మమ్మల్ని కూడా కదరా మీరు, మీ సానుకూలంగా ఉన్నా కానీ మీరు కట్టే కట్టుబట్టి ఉంటుంది. సానుకూలంగా ఉన్నారు ఎలా ఉన్నారు? ఇది కట్టు సలహా ఇచ్చాడు ఇవ్వడరా? సీఎం గారు వేరే చోట కట్టించుకుంటారు, నేను ఇక్కడికి వచ్చాను. ఓ అయిపోయింది, 4 కోట్లు అడుక్కో. బాగుందా? బాగానే ఉందా? కట్టు పెద్దదిగా కనిపిస్తుందా? కనిపిస్తుంది. సరే, కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం చెప్పాకరా బయటికి వెళ్ళిపో. సరే. వెల్లుల్లిపల్లి మళ్ళీ వచ్చా? మన వార్డులో ప్రచారం మొదలెట్టాం. మొదలెట్టారా? కొంచెం మన స్టాఫ్ అందరికి కూడా చెప్పి దగ్గరరా, ఈసారి బాగా చూద్దాం, కన్ను చూద్దాం. మన ఇంటి కదా కట్టు కట్టింది నేను, ఇది మార్చావేంటి? అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది, కొంచెం ఎండ తగిలే కొద్దీ కొంచెం మార్చున్నాను. ఆ మాత్రం కూడా మార్చుకోకూడదా ఏంటి? ఆహా, ప్రచారం ఇటు జరుగుతుంది, జనం అంటున్నారు అటు మార్చుకున్నావా? కొంచెం వీలుగా ఉంది. మంచి మంచి కట్టుబాట్లు రా. మీ ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టుకున్నా మార్చాడా? ముఖ్యమంత్రి గారు అలాగే కంటిన్యూ అవుతున్నాడు, రోజు రోజుకి సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈత పెన్షన్ పెంచుకుంటూ పోయినట్ట. బాగుంది. ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు? మన వార్డులో ప్రచారం మొదలు పెడుతున్నాం, మన స్టాఫ్ అందరు కూడా వాళ్ళకి చెప్దాం బాగా చేయమని చెప్పి. బాగా చెప్తారు రా బాబు, బాగా చెప్తాం. చెప్తారు కానీ నాకు చూడబాక ఒంటికను తోటి ఒంటికను రాక్షసులు ఉన్నట్టున్నావు. పో చేస్తారులే. ఓకే, బాగా చేయండి అమ్మా అందరూ చేస్తారు.